వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-2023 కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. నాలుగోసారి వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ఈసారి కూడా కరోనా కారణంగా కాగితరహిత బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. ట్యాబ్లో చూసి బడ్జెట్ను సభకు చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టేలాగా బడ్జెట్ ఉంటుందని అన్నారు. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్తో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఉంటుందన్నారు. పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ సహిత అభివృద్ధికి ఊతమిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. కొండ ప్రాంతాల్లో పర్యాటక ప్రాంత అభివృద్ధికి తగిన అవకాశాలు ఉన్నాయన్నారు. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్ వేలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో రోప్ వే నిర్మాణం 60 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కు మంచి స్పందన లభించిందని తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలొచ్చాయని తెలిపారు. 14 రంగాలు అభివృద్ధి సాధించాయన్నారు. అలాగే వందే భారత్ రైలు విజయవంతమైందని నిర్మలమ్మ సభలో ప్రకటించారు. భారత్ కు 100ల అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లలో 400 న్యూ జనరేషన్ వందే భారత్ రైళ్లను తీసుకొస్తామని తెలిపారు. 100 పీఎం గతిశక్తి టెర్మినల్స్ ను వచ్చే 3 ఏళ్లలో డెవలప్ చేస్తామన్నారు. స్థానిక వ్యాపారాలకు సహకరించే ఉద్దేశంలో భాగంగా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ ను ప్రకటించారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ప్లాట్ఫామ్ తీసుకొస్తామని తెలిపారు. మార్కెటింగ్ కోసం నూతన పోర్టల్ తీసుకొస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులు, సహకారం ఉంటుంది. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్లైన్ లో నేర్చుకోవడానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం అందిస్తామన్నారు. క్రెడిట్ గ్యారంటీ పథకానికి 2 లక్షల రూపాయల కోట్ల ఆర్థిక నిధుల కేటాయింపు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్ కు సాయం అందిస్తామని తెలిపారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నారు. వంట నూనెల కోసం దిగుమతులపై దేశీయంగా దిగుబడి పెంచుతామని తెలిపారు. పిపిపి నమూనాలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ఊతమిస్తామని అన్నారు. నదుల అనుసంధానానికి డిఆర్పి సిద్ధం చేశామని, ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరు ట్రిపుల్ ఐటీకి సాంకేతిక సాయం ఉంటుందన్నారు. ప్రధాని ఈ విద్యా కార్యక్రమం కింద టెలివిజన్ ఛానళ్లు 12 నుండి 200కు పెంచుతామన్నారు. ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ ఇస్తామని, ఉపాధ్యాయులకు ప్రపంచ స్థాయి ఉపకరణాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. విద్యార్థులకు ఈ కంటెంట్ అందుబాటులోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ సభలో తెలిపారు.